ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షోలో డీ టెన్ కార్యక్రమంలో తన తో అందరినీ మంత్రముగ్ధం చేస్తున్న ఆర్టిస్ట్ పవన్ అలియాస్ పావని డీ టెన్ కార్యక్రమంలో తాను చేసిన ఎమోషన్ సాంగ్ పై పవన్ స్పందిస్తూ నేను ఆ సాంగ్ రియల్గా ఫీల్ చేశాను అందుకే నాతోటి కంటెస్టెంట్స్ మాస్టర్స్ ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు రేష్మి లేచి ఒక్కసారిగా కన్నీరు కారుస్తూ నా గురించి చాలా చెప్పింది ఆమె అలా రియాక్ట్ అవుతుంది అని అనుకోలేదు అని పవన్ తెలిపారు రేష్మి చెప్పింది నిజమే ఆమె అలా రియాక్ట్ అవ్వడంతో ఎలాంటి రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు ఓసారి ఆమె అడిగారు ఎందుకు ఇలా లేడీ గెటప్స్ చేస్తున్నా నార్మల్గా కూడా బాగుంటావు కదా అన్నారు నేను అప్పుడు ఒకటే చెప్పాను ఏదో ఒకటి చెయ్యాలని వచ్చాను ఇదే చెయ్యాలని ఫిక్స్ అయి రాలేదు ఒక మంచి ఆర్టిస్ట్గా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాను అని పవన్ తెలిపారు లేడీ పాత్రలు వేయటం వల్ల గేలుగా మారిపోతున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ అలా అనే వారిని చెప్పుతో కొట్టాలి లేదంటే బట్టలుడు తీసుకొట్టాలి నేను కూడా కొన్ని టీవీ షోల్లో ఇది విన్నాను నా ఎవరైనా ఆ మాట అంటే చెప్పులు మెడలో వేసి బట్టలో తీసి తిప్పకపోతే నేను పేరు మార్చుకుంటానంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు విలన్ క్యారెక్టర్లు వేసినంత మాత్రాన విలన్ కాదు లేడీ గెటప్ వేసినంత మాత్రాన యేస్ కాదండి చాలా మంది వినోద్ గురించి శాంతి స్వరూప్ గురించి రకరకాలుగా అంటూ ఉంటారు అలా అన్నప్పుడు కోపం వస్తుంది మేం కూడా మనుషులు మాకు ఉంటుంది మేమంతా లేడీ గేటప్ వేయడం మానేస్తాం వేరే వాళ్ళు వేస్తారు వాళ్ళను కూడా గేస్ అంటారు ఇవన్నీ పట్టించుకుంటే పరిశ్రమలో ముందుకు వెళ్ళలేమని పవన్ అన్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి